మెదక్ జిల్లా కోడిపల్లి మండలంలో ఆలస్యంగా ప్రారంభమైన సర్వసభ సమావేశం హాజరుకాని ప్రజాప్రతినిధులు అధికారులు బోసిపోయిన కుర్చీలు ఎంపీపీ రాజునాయక్ అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. సభ్యుల ఆలస్యం కారణంగా ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశం ముగ్గురు సర్పంచులు నలుగురు ఎంపీటీసీలతో ప్రారంభమైన సమావేశం ఆలస్యంగా హాజరైన వైద్య వ్యవసాయ శాఖ అధికారులు ఆయా శాఖల అధికారుల ఎజెండాను చదివి వినిపించారు. అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో కుర్చీలన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యుత్ విద్య అటవీ పోలీస్ శాఖలకు సంబంధించిన అధికారులు గైహాజరు అయ్యారు. అనంతరం ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ సర్పంచులు ఎంపీటీసీలు కలిసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నారు. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఇబ్బంది చూస్తుంటే వచ్చిన వాళ్ళు వాళ్ళకు సిగ్నల్ గారు రాసుకుని టోకన్ ఇస్తే ప్రతి ఒక్క ఐటీలో డోర్ తప్పకుండా ఉండదని వాళ్ళ చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మెస్తాపూర్ సీఎం కేసీఆర్ గారు ప్రతి మన మన మండలానికి పట్టింది మన దేవసానికి 20 లక్షలు ఇవ్వాలి. ఇప్పుడే ప్రభాకర్ సార్ చెప్పారు అవి సర్పంచులు ఎంపీసీలు కూర్చొని వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతట్లో మా సమావేశాన్ని ముగిస్తున్నాను.